యాక్చువల్గా మీరు ఈ మధ్య కాలంలో హనుమాన్ అనే ఒక సినిమాని విపరీతంగా పొగిడారు సార్. మీరు దేవుణ్ణి నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అక్కడ పొగిడింది హనుమాన్ను తీసిన వాళ్ళ ఎఫర్ట్నా, లేదంటే కనుక ఆ సినిమా రిజిస్టర్ చేసి? నేను నమ్మటానికి ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ని ఒక ఫిల్మ్ మేకర్ ఎంత బాగా తీసానికి నేను దేవుడి సినిమా కూడా నచ్చితే నాకు సంపూర్ణ రామాయణం నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రియల్లీ ఫిల్మ్స్ యా ఆర్ దానవీరేశ్వర కర్ణ లేకపోతే దెయ్యాల సినిమాలు ఉంటాయి. గ్యాంగ్స్టర్ సినిమాలు ఉంటాయి. నేను నేను గ్యాంగ్స్టర్ని కాదు దయ్యాన్ని కాదు కదా అది అయి నమ్ముతానని కాదు. ఇట్ ఈస్ అన్ ఎంటర్టైనింగ్ ప్రాసెస్ ఆఫ్ టెలింగ్ ఎ స్టోరీ అలా ఆ దృష్టితో మాట్లాడాను. అదే సార్, నేనంటే ఫస్ట్ టైం వింటున్నాను యాక్చువల్గా సంపూర్ణ రామాయణం దాని మీద స్వర్గం మీ ఫేవరెట్ మూవీస్ నాకైతే తెలియదు ఇప్పుడు వరకు. ఫేవరెట్ మూవీస్ సో అంటే ఏ ఏ ఆస్పెక్ట్లో సార్? అవి అంటే సినిమాటిక్ ఆస్పెక్ట్ ఆ టైంలో చూసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అంటే అఫ్కోర్స్ దానవీరేశ్వర కన్నా అనే థాట్ లెవెల్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ. అంటే దుర్యోధనుడి పర్స్పెక్టివ్ చూపించడం అనేది యాజ్ అన్ ఐడియా లెవెల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. దుర్యోధనుడు అండ్ సంపూర్ణ రామాయణం ఆ టైంలో మేబీ ద ఫస్ట్ కలర్ ఫిల్మ్ అండ్ టోటల్ అన్ని అప్పుడు ఆ టైంలో రామాయణం అంతా పార్ట్స్గా వచ్చేది, పాండవ వనవాసం, కళ్యాణం ఇలాంటివన్నీ. అప్పుడు అది నాకు సడన్గా మొత్తం సంపూర్ణ రామాయణం మొత్తం స్టార్ట్ టు ఫినిష్ చూపించడం అనే అది చాలా ఎంజాయ్ చేసాను ఆ టైం. నచ్చింది మొత్తం టోటల్గా సార్. అయితే అది వీళ్ళని పొగడడానికి హనుమాన్ టీము అంటే ఒక యంగ్ టీం మీరు అన్నట్టే దాంట్లో వీడియో దాని వల్ల నాకు రాముడి మీద భక్తి పోయింది, అది ఇంకో విషయం. కానీ అదే సినిమా నచ్చింది అది ఎలా అది అందుకని నేను రెండు సెపరేట్ చేస్తానన్నాను. అంటే మీరు మీరే నాకు అంటే ఛాలెంజెస్ విసురుతున్నారు, నాకు కన్ఫ్యూజన్ పెరుగుతుంది, క్లారిటీ రావట్లేదు సార్. అంటే సినిమా ఎంజాయ్ చేశాను, రాముడి మీద భక్తి పోయింది అంటే ఎలా? ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ సీన్లు చూపించిన దాంట్లో నేను చాలా లాజికల్ క్వశ్చన్స్ అప్పుడే అడిగేవాడిని మా నాన్నమ్మని వీళ్ళందరినీ. ఆ ఆస్పెక్ట్లో నాకు దేవుడు అంటే అంత ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఒక థాట్ అనిపించింది అన్నమాట. అంటే ఆయన తీసుకున్న డెసిషన్స్ ఆయన చేసిన పనుల వల్ల కరెక్ట్ అది అది సెపరేట్. సినిమా చూస్తున్న సేపు సూపర్గా ఎంజాయ్ చేయడం అనేది సెపరేట్ అది. సార్ ఇప్పుడు ఆ టైంలో మీరు నాయనమ్మ ఆ టైం అంటున్నారు కదా, ఆ టైంలో బేసిక్గా ఎవరైనా దండం పెట్ట ఇలాంటివి ఉంటాయి కదా, అది కాదంటే మనల్ని ఒక విచిత్రంగా చూస్తారు సార్. యాక్చువల్గా ఇప్పుడంటే ఆర్జీవీ అంటే అందరికి అలవాటు అయిపోయారు, మేము మా పర్స్పెక్టివ్ ఎలా చూస్తే అలా కనపడతారు మీరు. మరి అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చూసే వాళ్ళు ఎలాంటి మాటలు చెప్తున్నారు? ఆ టైంలో కూడా నేను దండం పెట్టేవాడిని, కానీ డబ్బుల కోసం పెట్టేవాడిని. అప్పుడు మా నాన్నమ్మ చెప్పిందంటే వింటే తను 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చేది, దానికోసం చెప్పి చేసేవాడిని. మీరంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం మరల పక్కా కమర్షియల్? ఏదైనా కమర్షియల్ ఆస్పెక్ట్లోనే కమర్షియల్ అంటే నాకేంటి నాకేం వస్తుంది. సార్ ఏఐ వాడడంలో కానీ కొత్త టెక్నాలజీ ఏదైనా సినిమా ఇండస్ట్రీలో వాడడంలో ఫస్ట్ ఉండేది మీరే యాక్చువల్గా. ఎందుకంటే ఐస్ క్రీమ్ అనే సినిమా నాన్ నెగటివ్లో తీసింది ఫస్ట్ మీరే తీశారు యాక్చువల్గా, డిజిటల్లో తీయొచ్చు అని చెప్పి. సో ఇలా ఎప్పటికప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీని ఎంబైబ్ చేసుకుని కొత్త కొత్తగా పరిచయం చేసే ఆర్జీవీ, ఈ మధ్యన కొన్ని కొన్ని మీరే షేర్ చేశారు ఏఐ పిక్స్ కానీ ఇవి కానీ. సో ఈ మధ్యన మీ సినిమాల్లో అది ఆ కైండ్ ఆఫ్ ఏఐ ఇంక్లూడ్ చేయడం అనేది తగ్గిందేమో అనిపిస్తుంది సార్? అది మేము అది కరెక్టేనా, ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అది మేము? నువ్వు తగ్గిందని చెప్పలేదు, ఎందుకంటే ఎనీ టెక్నాలజీ విచ్ కమ్స్ ఆల్వేస్ అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూర్ డూయింగ్. ఎస్ సార్. ఇప్పుడు వ్యూహం ఉందనుకోండి, ఇట్స్ పొలిటికల్ డ్రామా, ఇట్ మోస్ట్ రన్స్ ఆన్ డైలాగ్, దాంట్లో వాడాల్సిన అవసరం లేదు, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పని లేదు దానికి.